ఈ చౌకబారు మాటలు, ఈ సోషల్ మీడియాలో తిమ్మిరి బమ్మ చేసేటువంటి మోసపు వాడిని చూసి మనం మోసపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇప్పుడు ఏమంటట్లేదు. నియంతృత్వం నియంతృత్వం వ్యక్తి స్వేచ్ఛని మానవ సంబంధాలు నిషేధించారు. మనిషి మనిషి కలుసుకోవడం లేదా అయిపోయాడు. అసలు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. పార్టీలు వేరైనా నాయకులు కలుసుకుంటే పలకరించుకునేటువంటి పద్ధతి ఉండే, కానీ ఇలా నాయకులు వేరే వేరే పార్టీలు కలవడమే నేరం. నువ్వు అడిపోతున్నావా లేదని ఆయన ఇటత్తుండ పచ్చగడ్డైతే బగ్గమనే పరిస్థితి. నా ఇంటి మీద వలన కాకి నీ ఇంటి మీద ఆడడానికి వీల్లేదు అనేటువంటి శాసించిన పరిస్థితి. అందుకనే ఇలా ఓడిపోయినప్పుడు డ్యాన్స్ చేసింది. అందుకే అంటే వ్యక్తి స్వేచ్ఛను నిషేధించినటువంటి ప్రభుత్వం, దానికి వచ్చే గుణపాఠం ఏందో మొన్నటి ఎన్నికల్లో తెలియదు కాబట్టి తాగిలాగా ఏది పని చేస్తా అంటే గిట్టే ఉంటుంది. ఇప్పుడు కవిత లిక్కర్ ఇష్యూ మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు. అది మీకు తెలుసు, దేశంలో ఒక ఈడీ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. భారతదేశంలో సిబిఐ ఉంటుంది. దేశం లెవెల్లో ఏమన్నా కేసులు అయినప్పుడు విచారించేటువంటి బాధ్యత అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో ఆధారాలను బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు తప్ప మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి, మా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి. చట్టం ఉంది, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ ఉండగా మాకే వాళ్ళకి ఏమి వాళ్ళకి దొరికిందో దొరకలేదో ఏమైందో వాళ్ళు చూసుకుంటారు అంతా.